గాడ్ఫాదర్ సాంగ్ రిలీజ్ అయింది కదా తార్మార్ తక్కర్మార్ సాంగ్ ఎలా ఉంది సార్ సాంగ్ వినడానికి అయితే ఫస్ట్ లో చాలా బానే ఉంది కాకపోతే ఎక్స్‌పెక్టేషన్ మించినంత లేదు అనిపించింది సో అంటే రిపీటెడ్ గా లిరిక్ ఒకే అంటే ఒకేలా ఒకటే లిరిక్ అంటే లైన్ అలా రన్ అవుతున్నట్టు అనిపించింది సో మ్యూజిక్ అయితే బానే ఉంది తమన్ గురించి శ్రేయ ఘోషల్ అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి అండ్ డాన్స్ కూడా లిరిక్ వీడియోల్లో లిరికల్ వీడియోల్లో కొంతకొంత చూపిస్తున్నారు క్లిప్స్ సో మొత్తానికి చూసిన తర్వాత ఎలా ఉంటదో మరి సల్మాన్ ఖాన్ పెట్టారు తర్వాత ప్రభుదేవ కూడా ఎంట్రీ కూడా మధ్యలో చూపించారు సో ఏ విధంగా ఉంటుందో ఇంకా చూడాలి వెయిటింగ్ అన్నమాట ఇంకా టోటల్ వీడియోలో లైగర్ సినిమా బాలీవుడ్ అదే లైగర్ ఉంది కదా బాలీవుడ్ సాంగ్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా ఈ సాంగ్లో అడాలనే బాలీవుడ్ లానే ఉంది సాంగ్ అనేసి అంటున్నారు బాలీవుడ్ అంటే బాలీవుడ్ యాక్టర్ యాక్టర్స్ కలిస్తే బాలీవుడ్ సాంగ్ అంటారు ఆటోమేటిక్గా అలాగ అంటారు కానీ సో వాట్ ఎవర్ మొత్తం ఇండియన్ సినిమా అనేసరికి అందరు హీరోలు మనం ఎంకరేజ్ చేయాలి వాట్ ఎవర్ ఎక్కడి నుంచి అంటే సౌత్ వాళ్ళు నార్త్ వాళ్ళు సౌత్లో ఎలా చేసుకున్నా సరే మన సినిమా మనం ఇష్టంగా చూడగలగాలి అంతే ఒక్కొక్కటి చూసే విధానంలో ఆలోచనలో ఒక్కొక్కడు ఒకలా ఆలోచిస్తుంటాడు సో వాట్ ఎవర్ అంటే నాకేదో పర్లేదు అనిపించింది ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు పెద్ద క్యారెక్టర్స్ని పెట్టి పెద్ద క్యాస్ట్ని పెడితే మనం సినిమా ఎంత బాగుంటుందో అని ఎక్స్పెక్ట్ చేస్తాం సో అలాగే ఇక్కడ శ్రేయ ఘోషల్ తర్వాత ప్రభుదేవ ఇక్కడ డాన్స్ కొరియోగ్రాఫర్ సో ఇంకా సల్మాన్ ఖాన్ చిరంజీవి అంటే ఇద్దరు పర్లేదు అంటే మంచి ఫేమ్ సల్మాన్ ఖాన్ ఇంకా చిరంజీవి కూడా డాన్స్ బాగా వేస్తారు సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి సో అది మ్యాచ్ చేస్తారో లేదో అనేది ఇంకా చూడాలన్నమాట వెయిటింగ్ ఓవరాల్గా పర్లేదు అనిపించింది ఇంకా హైప్ అంత చెప్పలేను ఎందుకంటే ప్రతిదీ చూసి అనలైజ్ చేయలేము మొత్తం చూసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత అప్పుడు చెప్పగలం అన్నమాట